రైతులను దగా చేసి ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తుందని ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు విమర్శించారు. వైసీపీ దగా కోరు నిర్ణయాలతో రైతులకు ధాన్యం డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇదేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలా రైతు దినోత్సవాల పేరుతో రైతులను మభ్యపెట్టడం సిగ్గుచేటన్నారు. తెలుగు రైతు సమావేశ టీడీపీ వ్యాపార రంగంలో సగటున 11% వృద్ధి సాధించగా నేడు కరోనా సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారని గన్ని వీరాంజనేయులు అన్నారు. సంక్షోభంలో వ్యాపార రంగం ఉండగా రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదని రైతు దగా దినోత్సవంగా జరపాలి అంటూ ఎద్దేవా చేశారు. నిజంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మన రైతులు అనేది పారిశ్రామిక రైతు వ్యవసాయ ఉత్పత్తి అనేది 11% అభివృద్ధి చెందింది. మరి ఈ కరోనా కష్టకాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలనలో మరి రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. మరి రైతుకు గిట్టుబాటు ధర లేక మరి 1885 రూపాయలు ఉంటే మరి దాన్ని 1300కి 1400కి కొనడం జరుగుతుంది. మరి అలాగే రైతుకి మీటర్లు పెట్టి వ్యవసాయానికి మీటర్లు పెట్టి మరి దాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఈ రోజున చేపలు అమ్మాలంటే మరి కిలో 90 రూపాయలకు అమ్ముతుంది. అలాగే 100 పౌండ్లు రొయ్యలు అమ్మాలంటే 170 రూపాయలకు అమ్ముతున్నారు. మరి వాళ్ళకు కూడా ఈ రోజున అది గిట్టుబాటు అవ్వట్లేదు. వాళ్ళకి వడ్డీలకు కూడా ఆ డబ్బులు సరిపోవట్లేదు. మరి వాళ్ళకు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి అంతేనా ఉంది. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ గ్రహించి రైతులకు జరగవలసిన న్యాయాన్ని చేయాలని మేమందరం కూడా కోరుతున్నాం. అలాగే ఆ రాష్ట్రం ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. మరి అవన్నీ గమనించుకోకుండా రైతులకి క్షమాపణ చెప్పుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా రైతు దినోత్సవం చేస్తుంది అనేది ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా మా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు మేము పెడుతున్నాం. అవన్నీ కూడా రైతులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే రైతు మేటర్ ఏ ఒక్క కార్యక్రమం చూసుకోండి, నువ్వు మంచి చేస్తే మేము ఒకవేళ చెడ్డన్నా రైతుల కొంతా కూడా నేను మంచి అంటే నడండి. ఏ విలేజ్కి వెళ్దాం, మీ పార్టీ వాడిని అడుగుతాం, మీరైతేనే అడుగుతాం. ఎక్కడ ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుకి ఒక అనుకూలమైన కార్యక్రమం చేసిందో? ఏ విధమైన కూడా రైతులందరూ కూడా పాలు ఇక్కడ విజయా డైరీ మరొక డైరీ మరొక డైరీ పెడితే సంఘ డైరీ అయిన మీ ఎంపీ లాలేజ్ ఆయన చైర్మన్ ని నువ్వు అమూల్య నిధాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం డబ్బు ఎక్కడ కూడా 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టదని చెప్పి హైకోర్టు నీకు ఆదరిస్తే ఈ రోజు కూడా పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టి అమూల్ సంస్థకు పాల్పు సందర్భం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదని చెప్పి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక సహకార రంగంలో కానీ రైతు రుణమాఫీ అన్నావు, సున్నా వడ్డీ అన్నావు, 8 కోట్లు ఇచ్చావు, పంటల ఇన్సూరెన్స్ అన్నావు, 1 సంవత్సరం అయితే పూర్తిగా కట్టలేదు. మొన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసన తెలియజేస్తే ఆ రాత్రికి రాత్రి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అబద్ధమాడి ఆ రాత్రికి రాత్రి 590 కోట్లు మాత్రమే నువ్వు ప్రీమియం కట్టాలని రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆ రైతు పక్షపాతివి. నీ ప్రభుత్వం ఆ రైతులకు తెలియజేసే ప్రభుత్వం. ఇది పూర్తిగా రైతులను మోసం చేసిన ప్రభుత్వం, రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను భంగం చేసిన ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం. ఎప్పటికైనా రైతులారా అందరూ కూడా గమనించండి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాట్లాడి చేసే పనులు ఏంటి, ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అమలు పరిచయం ఏంటి? ఒక్కసారి గుడ్డపై చేయి వేసుకుని ఆలోచించుకుని రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తున్న సమయం ఆసనమైనని చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. రైతులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సాగునీటి సంఘానికి మేము ఇచ్చిన కేటాయింపులేని పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పూర్తయితే ఈ 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం 1% మాత్రమే పూర్తి చేసింది.